రెడ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇక కొండ సురేఖపై ఆకర్షణ వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కూడా కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అటు సోమవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. ఇక జడ్జి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఒకవైపు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి, మరోవైపు సినీ ఇండస్ట్రీలో కూడా ఇది చాలా హీట్ హీట్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్న ఆ మంత్రి కొండ సురేఖ ఇలాంటి వ్యాఖ్యల పట్ల నాగార్జున, హీరో నాగార్జున మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. నాగార్జున మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి టోటల్ గా తన ఇమేజ్ ని దెబ్బతీసేలా ఉన్నాయి. తను ఏవైతే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా అతను ప్రధానంగా న్యాయస్థానం కూడా ఆశ్రయించారు. పరువు దావా కూడా వేశారని చెప్పుకోవచ్చు. అయితే దీని మీద ఆ న్యాయస్థానంలో మాత్రం వాదనలు విన్న, ఇరు వాదనలు విన్న న్యాయస్థానం మాత్రం సోమవారానికి వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళా తిరిగి సోమవారం దీని మీద వాదోపవాదనలు కొనసాగనున్నాయి. ఒకవైపు నాగార్జునకు సంబంధించిన న్యాయవాదుల వాదోపవాదనలు, మరోవైపు మంత్రి కొండ సురేఖ సంబంధించిన వాదోపవాదనలు కొనసాగనున్నాయి. అయితే ఈ వాదోపవాదనలు విన్న న్యాయస్థానం మాత్రం ఎటువంటి తీర్పు ఇచ్చిందో మనం ఖచ్చితంగా వేచి చూడాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మంత్రి కొండ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వ్యాఖ్యల మీద సినీ ఇండస్ట్రీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు, చాలా హీట్ హీట్ గా కామెంట్ చేస్తున్నారు. ఒక మంత్రి పదవిలో ఉన్న ఆమె, ఒక మహిళగా ఉండి ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు, ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం కూడా చేస్తున్నారు చెప్పుకోవచ్చు. మరోవైపు ఏవైతే మంత్రి కొండసురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టుగా సారీ చెప్పినట్టు కూడా ఆమె ఒక ట్విట్టర్ వేదిక ఒక ట్వీట్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏవైతే నాగార్జున వేసిన పిటిషన్ ను మళ్ళా విచారణకు రానుంది. విచారణ అనంతరం కూడా న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చిందో మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ సిరాజ్.